హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు న్యూ వీడియో. ఈ వీడియోలో మైన్క్రాఫ్ట్లో ఐరన్ గోలమ్ని ఎలా క్రియేట్ చేయాలో చూపిస్తాను. ఐరన్ గోలం మీ ఫామ్కి కానీ మీ హౌస్కి కానీ సెక్యూరిటీ గార్డ్ లాగా ఉంటుంది. ఐరన్ గోలం ఉన్న ప్లేస్లో మాబ్స్ ఏమైనా ఎంటర్ అయినాయి అంటే ఐరన్ గోలం వెళ్ళి వాటిని చంపేస్తుంది. ఐరన్ గోలం చేయడానికి మీకు పంపిన్ కావాలి. పంపిన్ మైన్క్రాఫ్ట్లో ర్యాండమ్ ప్లేసెస్లో ఇస్తారు, లేకపోతే విలేజెస్లో ఉంటుంది. సో పంపిన్ దొరికిన తర్వాత షేర్స్ అనే ఒక ఐటెం తీసుకొని దాంతో పంపిన్ మీద ట్యాప్ చేస్తే కార్వుడ్ పంప్కిన్ అని కొత్త ఐటమ్ వస్తుంది. దాన్ని బ్రేక్ చేసి దాన్ని కలెక్ట్ చేసుకోండి. ఐరన్ గోళం చేయడానికి కార్వుడ్ పంప్కిన్తో పాటు మీకు ఐరన్ ఇంగట్స్ కూడా కావాలి. ఐరన్ ఇంగట్స్తో మీరు 4 ఐరన్ బ్లాక్స్ చేయాలి. 4 ఐరన్ బ్లాక్స్కి 9 × 4 వచ్చేసి 36 ఐరన్ ఇంగట్స్ కావాలి మీకు మొత్తం. ఆ 36 ఐరన్ ఇంగట్స్తో 4 ఐరన్ బ్లాక్స్ చేయండి. ఫస్ట్ ఒక ఐరన్ బ్లాక్ని పెట్టండి, దానిపైన ఇంకో బ్లాక్ని పెట్టండి. పైన పెట్టిన బ్లాక్కి లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ ఒక్కొక్క ఐరన్ బ్లాక్ని పెట్టండి. మిడిల్ బ్లాక్ పైన కార్వుడ్ పంప్కిన్ పెట్టండి. సో కార్వుడ్ పంప్కిన్ మీరు పెట్టగానే మీకు ఐరన్ గోళం వచ్చేస్తుంది. ఐరన్ గోళంని క్రియేట్ చేసిన వాళ్ళు దాన్ని హిట్ చేస్తే అది తిరిగి అటాక్ చేయదు. క్రియేట్ చేసిన వాళ్ళు కాకుండా మిగతా ఎవరు దాన్ని హిట్ చేసినా వాళ్ళ మీద అటాక్ చేస్తుంది. అండ్ క్యారెక్టర్స్ మీదే కాకుండా మాబ్స్ కూడా ఏమైనా ఐరన్ గోళం దగ్గరకు వచ్చినాయి, ఆ సరౌండింగ్స్లో ఉన్నాయి అంటే వెళ్ళి చంపేస్తుంది. ఒకవేళ మీరు విలేజ్లో ఏమన్నా ఐరన్ గోళం చూశారు, దాన్ని డ్యామేజ్ తీసుకోకుండా ఎలా చంపాలో తెలుసుకోవాలంటే డిస్క్రిప్షన్లో ఉండే ఫస్ట్ లింక్ని క్లిక్ చేయండి. నేను ఆ వీడియోలో ఐరన్ గోళంని ఎలా చంపాలి అని ఎక్స్ప్లెయిన్ చేశాను. నా వీడియోస్ చూసే వాళ్ళలో 20% పీపుల్ మాత్రమే సబ్స్క్రైబ్ చేస్తున్నారు, మిగతా 80% పీపుల్ సబ్స్క్రైబ్ చేయలేదు. సో ఈ వీడియో మీకు హెల్ప్ఫుల్గా అనిపించిందంటే ఈ వీడియోకి లైక్ చేయండి, వీడియో మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి, ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్.